डियर डॉक्टर टीवी ना वयसु 50 సంవత్సరాలు నాకు క్రియాటిన్ లెవెల్ 4.2 గా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాలసిస్ చేయాలన్నారు క్రియాటిన్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ డయాలసిస్ చేయించుకోవాల్సిందేనా ఇప్పుడు నేను ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం క్రియాటిన్ అంటే ఏ బ్లడ్ టెస్ట్ అండి కిడ్నీ ఫెయిల్ అయితేనే క్రియాటిన్ పెరగడం జరుగుతుంది మామూలు నార్మల్ క్రియాటిన్ ల్యాబ్ ల్యాబ్ లో తేడా ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్ नार्मल क्रियाटिनिन इज अराउंड 1.3 वरकु नार्मल क्रियाटिनिन 70-80% किडनी देब्ब तिंटेने क्रियाटिनिन पेरगडम जरुगुतुंदि फ्रम 1.5 1.6 1.7 आ रेंज अंटे दीनि मनं सीकेडी अंटां अंटे क्रानिक किडनी डिजीज सीकेडी लेकुंटे एक्यूट किडनी डिजीज ఈ రెండిట్లో ఏదో ఒక డెఫినేషన్ లో వెళ్తుందండి డిఫరెంట్ గా 4 క్రియాటినిన్ ఎందుకు ఉంది అది క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఆ అక్యూట్ కిడ్నీ డిజీజ్ ఆ ఎన్ని టెస్ట్లు చేయించేసుకొని డయాలసిస్ అవసరం పడుతుందండి మీకు మీ మిగతా సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయి పిడిలెడిమ ఉందా అంటే ఎక్కువ ఆయాసం ఉందా లేకపోతే ఎక్కువ వాపులు అట్లా ఏమన్నా ఉన్నాయా లేకుంటే జ్వరము అట్లా ఏమన్నా ఉందా వామిటింగ్స్ వస్తున్నాయా అన్నీ చూసుకొని మనం ఇది డెఫినెట్ గా ఒక మెడికల్ కండిషన్ प्रॉपर ఒక స్పెషలిస్ట్ తో మీరు సలహా తీసుకొని నెఫ్రాలజిస్ట్ తో సలహా తీసుకొని రిలెవెంట్ ఎగ్జామినేషన్స్ చేయించుకొని నెఫ్రాలజిస్ట్ దీనికి డయాలసిస్ అవసరం అంటే చేయించుకోవాలి తప్పదులే అదర్వైస్ మన బాడీ సహకరించదుగా డిటరేట్ అవుతా ఉంటుందండి మనం దీంట్లో అదర్వైస్ కిడ్నీ జబ్బులు మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలా హైపర్టెన్షన్ బీపీ ఎక్కువ ఉంటే దాన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలా యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లైక్ స్టోన్స్ ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలండి సో ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ మీకు దేని వల్ల వచ్చింది అది వాళ్ళు మనం ఒకసారి డీటెయిల్ గా స్కాన్స్ ఇన్ని చేస్తే తెలుస్తుంది దాని ప్రకారంగా మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి